స్వాగతం. బాసర మండల కేంద్రంలోని రవీంద్రపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాసర ఆలయ అర్చకులు మదన్ మహారాజ్ సుమారు 40 మంది పేద విద్యార్థులకు ప్లేట్లను పంపిణీ చేశారు. అనంతరం మహారాజ్ మాట్లాడుతూ పేద విద్యార్థుల అభివృద్ధి తన లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలో చదువుపరంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సమస్యలకు తాను ముందు ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సామవేద పండితులు నవీన్ శర్మ, అర్చకులు హరీష్, పూజారి పిఆర్టీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొక్కుల గంగాధర్ మహేష్, ఉపాధ్యాయురాలు రాధిక తదితరులు పాల్గొన్నారు. బాసర చదువుల తల్లి అమ్మవారి క్షేత్రంలో ప్రధాన అర్చకులు మదన్ మహారాజ్ పంతులు, అలాగే మరియు నవీన్ పంతులు గారు వీరిద్దరు మా పాఠశాలకు వచ్చేసినందుకు స్వాగతం. నేను ఇక్కడ పక్క అన్నదా ఇక్కడ పక్క సోయబ్ ఖాన్ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ పాఠశాలల కంటే మంచి చదువు చెప్తున్నారు. కాకపోతే కొందరు ఇక డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వేస్తేనే పిల్లలు బాగా చదువుతారు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. మీరు ఇటువంటి ఏదైతే ఆలోచన ఉన్నదో దాన్ని మీరు భిన్నంగా మీరు మంచి చదువు చదివి మంచి స్థితిలో వచ్చినట్లయితే ఈ 37 మందికి 380 మంది కావాలి. అట్లాగే మీకు ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్నవి తక్కువ పడితే నేను ఎల్లప్పుడూ మీకు సహాయపడుతూ ఉంటాను. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారు, అలాగే బీఆర్టీయూ వైస్ ప్రెసిడెంట్ గారు మన అంగరాజన్ సార్ గారికి, అలాగే మా అన్న మన దేవస్థాన ముఖ్యార్చకులు, ఈ కార్యక్రమానికి దాత మదన్ దీక్షిత్ గారికి, అలాగే నా సహోదరులు నా తోటి మిత్రులు హరీష్ గారికి, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే మా దేవస్థాన స్థానిక ఫోటోగ్రాఫర్ అశోక్ గారికి అందరికీ నా యొక్క శుభాభినందనలు. మనం ఎన్నో సినిమాలు చేసినటువంటి పుణ్యం, భారతీయ జనాభా 100 కోట్లు ఉన్నది, కానీ ఈ అమ్మ దగ్గర కేవలం ఈ 30 మందికే ఉన్నది. చూడండి ఎన్ని కోట్ల మందిలో మనం 30 మందే కాబట్టి అందులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అనేటువంటిది ఒక మన అదృష్టం. అందరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మీరు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇలాగే చదువు కొనసాగించి ఆ అమ్మ యొక్క ఆశీస్సు, ఆ తిండికి సంబంధించినటువంటి ఆ భోజనానికి సంబంధించినటువంటి ప్లేట్స్ ఇవాళ మీకు మదనన్న గారు ఇవ్వడం జరిగింది. పూజారి గారు, ఆ పూజారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి.
ఆ పూజారి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీకు ఉంటాయి, ఆ ఇచ్చిన వారికి ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిరోజు ఆ భోజన సమయంలో ఆ ప్లేట్ ని ఎన్ని రోజులైతే వినియోగిస్తారో అన్ని రోజులు ఆ పూజారి గారు మీకు గుర్తుకు రావాలి. ఆ పూజారి గారికి కూడా నేను ఇచ్చినటువంటి ప్లేట్స్ వినియోగంలో ఉన్నాయి అనేటువంటి భావన ఆ పూజారి గారికి కలగాలి. కాబట్టి మనమందరం కూడా ప్రతిరోజు పాఠశాలకు వచ్చేసి ఉపాధ్యాయులు చెప్పినటువంటి మంచి ముదల్ మండల కేంద్రంలోని ఖజానా చెరువుకు తూము కాల్వలను ఏర్పాటు చేసి పంట పొలాలకు సాగునీరు అందించాలని ముదల్ ఎంపీటీసీ దేవోజి భూమేష్ స్థానిక డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట పొలాలకు నీరు అందించడానికి కాల్వలు లేకపోవడంతో కనీసం చెరువు పక్కన గల పంట పొలాలు సాగుగాక బీడు భూములుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. तालाब का पानी एक साल होगा हमको पानी बंद है और जैसे ये काकिया तुम ये बनाए से तुम आके रिपेयर कर रहे कुछ नहीं, हम लोग नाट लगा लिया पानी दो बोले तो हम गए तहसील को जाके बोले वो लोग जैसे हो दो चार वक्त जाने के बाद हो करेंगे बोलेंगे अब तक कुछ भी नहीं हुआ काम, कुछ भी नहीं हुआ. किसको तुम कितने बार बोले अब तक? दो तीन वक्त जाके आए उनके फिर अब नाट लगाने के बाद पानी कहाँ से लाते? पानी मूत्रा पानी लेके जा रहे, गेहूँ का पानी खराब पानी ले जाके बिगाड़े. जब तक कितने साल से? अब दो साल, साल डेढ़ साल होगा. ఏదైతే ముదోల్ గ్రామంలో ఖజానా చెరువు ఈ మిషన్ కాకరిదియ ద్వారా పనులు చేసినరో ఆ పనులు నాసరికంగా ఉన్నాయి. మరి ఏదైతే తూము ఉన్నదో ఆ తూము ఇప్పటి వరకు మరి తెరిచింది లేదు. మరి ఏదైతే దీని ప్రధాన కాల్వ ఉన్నదో ఆ ప్రధాన కాల్వ మొత్తం పూడ్చుకుపోయింది. నిర్మాణం లోపం వల్ల గత సంవత్సరం నుంచి ఈ రైతులకు ఈ చెరువు కింద ఉన్న ఆయాకట్టుకు మరి చుక్క నీరు కూడా రావడం లేదు. మరి రైతులు కూడా మరి వారు నారు వేసుకుని ఉన్నప్పటికీ మరి చెరువులో కూడా పుష్కలంగా నీళ్లున్నప్పటికీ మరి వాళ్ళు నాట్లు వేయలేకపోతున్నారు. మరి ఏదో ప్రైవేట్ ఊళ్ళ నుంచి వచ్చే మురికి నీళ్లతోని పంట పండించుకుంటున్నారు. మరి చెరువు ఉన్నప్పటికీ కూడా మరి ఈ ప్రధాన కాలువ లేనందువల్ల ఈ తూము సరిగ్గా పనిచేయడం వల్ల మరి రైతులకు నీరు అందుతలేదు. మరి కావున ఈ సంబంధిత అధికారులు మరి త్వరితగతిన ఈ నిర్మాణాన్ని చేపట్టి మరి రైతులకు న్యాయం చేయాలి. న్యాయం చేయని ఎడల మేము దీని పెద్ద స్థాయిలో మరి ఆందోళనలు చేపట్టడం జరుగుతుందని నేను ఈరోజు రైతుల సమక్షంలో తెలుపుకుంటున్నా. మరి ఏదైతే రైతులు ఉన్నారో మరి ఆ రైతులు కూడా మనతో నిన్నారో మరి వాళ్ళు కూడా ఇప్పుడు మనకు దీని గురించి గత 10-15 రోజుల నుంచి అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకుంటలేరు. మరి మేము తెలియజేస్తున్నాం ఒకటే, మరి ఇది ఎంత తొందరగా ఇప్పటికీ నాట్లు పెట్టుకోవడే సమయం మించిపోతున్నది. దయచేసి మరి ఈ అధికారులు పట్టించుకొని త్వరగతిగా ఈ నిర్మాణం పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. వైంస పట్టణంలోని శ్రీ సాయి మెటర్నిటీ హాస్పిటల్లో లయన్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఏఎన్టి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మొన్న సచివాలయం కింద వేసినది మొన్న ఇంకా నిన్న హైదరాబాద్ నీవు లోపల ఇవున్నాయి కదా వాడదు ఉల్ల పెట్టే వాడుకోమా లోపల జాక్ మీద గట్టిగా నమ్మద మానండి కానీ చెవులు బాగానే ఉన్నాయి. ఈ సైడ్ నుంచి అస్సలు ఏం నమ్మద్దు, మొక్కలు ముక్కలు కానీ పోకలు కానీ గట్టి పదార్థాలు తినద్దు, ఇంకే తినండి మొత్తం బ్యాక్ సైడ్ నుంచి. ఈ జాయింట్ మీద ప్రెజర్ పడదు ఎక్కువ, ఈ జాయింట్ మీద ఎక్కువ ప్రెజర్ పడితే ఈ చెవులకు. బైంస పట్టణ కేంద్రంలో సాయంత్రం వేళలో బైంసతో పాటు పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు
జలమయమైనాయి. బైంసాలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక వరద నీరు రోడ్లపై వచ్చి చెరువుల తలపించాయి. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.